Hi friends, welcome to Kitchen Queens. Today manam chala simple ga cupcakes ela tayar cheyachu chuseddam friends. Munduga oka bowl teeskundam. Andulo oka cup godhuma pindi, oka cup maida, oka spoon baking powder. అందులోకి అర్ధ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో 2 స్పూన్ల ఆయిల్, 1 కప్పు పాలు, 2 కప్పుల నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమంలో 1 స్పూన్ బటర్ వేసి కలుపుకోవాలి. అలాగే 2 కప్పుల చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే అది బాగా పొంగుతుంది. ఇప్పుడు మనం ఇలాంటి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక్కొక్క దాంట్లో తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట పైన 3 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే నిజంగానే సర్ప్రైజ్ అవుతామండి. వావ్ అమ్మ, సూపర్ నైస్. ఈ కేక్స్ని తిప్పి 1 మినిట్ ఉంచి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కప్ కేక్స్ ఇంట్లోనే రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పఫీగా ఉన్నాయో. ఓపెన్ చేస్తే అసలు స్పాంజుల్లాగా ఉన్నాయి. దూదుల్లాగా సాఫ్ట్గా ఉండే కప్ కేక్స్ చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.